న్యూస్ జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని టీడీపీ నేత పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలోని పలు గ్రామాలలో పర్యటించిన పెమ్మసానికి జనం బ్రహ్మరథం పట్టారు. ఇక 5 ఏళ్లుగా రాష్ట్రంలో రహదారులు సరిగా లేవన్నారు. జగన్ తాను రాజు అని తానే మంత్రి అన్నట్లుగా సాగుతున్నారని విమర్శించారు. నాడు మద్యపాన నిషేధం అని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ ఇప్పుడు నాసిరకం మద్యం సరఫరా చేస్తున్నారని మండిపడ్డారు. అరే ఎందుకు పోయినసారి ఇంత తప్పు చేసి మేము అతి తక్కువ మెజారిటీతో అయినా ఓడించామనేటువంటి బాధ వాళ్ళ కళ్ళల్లో కనిపించింది. ఇంకొకటి, ఆ రోడ్ల నుంచి వెళ్తా ఉంటే తెలుగుదేశం పార్టీలో వేసినటువంటి సిమెంట్ రోడ్లు మొత్తం అభివృద్ధి కనిపించాయి చాలా ప్లేసెస్. అదేవిధంగా మేము ప్రతి గ్రామంలో ఆగి మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళు చూపించినటువంటి ఇంట్రెస్ట్ కానీ ఆ ఉత్సాహం కానీ వాళ్ళ కళ్ళల్లో తెలిసిపోతా ఉంది 5 సంవత్సరాల పరిపాలన ఎలా ఉంది అనేది. అదేవిధంగా రోడ్డు మీద వెళుతున్నప్పుడు ఆటోల నుంచి బస్సుల్లో నుంచి బయటకు వచ్చి మరి రెండు ఏళ్ళు చూపించి విక్టరీ సింబల్ కొన్ని 100,000 మంది చూపిస్తున్నారంటే ఈ ప్రభుత్వంలో ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా, ఈ ప్రభుత్వాన్ని ఎంత తొందరగా అధికారం నుంచి దించివేయాలా అనేటువంటి కసి కోపం అనేది నాకు స్పష్టంగా కనిపించింది. ప్రజలకి ఏంటంటే కావాల్సింది, నువ్వు వ్యక్తిగతంగా ఈ సమాజానికి ఏం చేస్తావు అనేది కావాలి, కానీ నువ్వు ఇక్కడున్నావా నేను అక్కడున్నాను అనేది కాదు కదా. మేము ఎక్కడో ఉండి ఏ పదవులు లేకుండా ఎంతో మేలు చేసాము సమాజానికి, మేమున్న ప్రాంతానికి. మీరు ఇక్కడుండి అధికారంలో ఉండి మీరు ప్రజల నుంచి దోచుకున్నారు, మీకు నాకు అసలు కంపారిజన్ ఏముంది? ఒకటి. రెండోది, నేను ఇవాళ వచ్చాను, నేను 4 రోజులైంది ఇక్కడికి వచ్చి, కనీసం పొద్దున 7-8 నుంచి నైట్ 12 వరకు కష్టపడతా ఉన్నాను. నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, నేను 30 ఏళ్ల కోసం వచ్చాను. నేను మీరు అడగాల్సింది ఏంటంటే మీరు నాకు ఓటేసి రేపు గెలిపించిన తర్వాత నేను ఇక్కడ మీకు అందుబాటులో లేకపోతే మీరు ఏ విధమైన క్వశ్చన్ అయినా అడిగినా కూడా నేను కంప్లీట్గా యాక్సెప్ట్ చేస్తాను, కాకపోతే మీకు అవకాశమే ఇవ్వనని చెప్తా ఉన్నాను. మీరు ఎన్ని పార్లమెంట్ సెగ్మెంట్లు ఉన్నాయి చాలామంది ఉన్నారు కదా, నేను తిరిగినందుకు ఎవరు తిరుగుతున్నారు ఈరోజు? ఎందుకు అంటే నాకు నేను ఒక బలమైన ఆశయంతో వచ్చాను, అసలు నేను రావాల్సిన అవసరమే లేదు, అయినా వచ్చానంటే ఒక కోరిక ఒక ఆశయంతో వచ్చాను. ఈ ప్రజలకు ఏదో ఒకటి చేయాలి, నన్ను పెంచి పోషించిన నా ప్రజలకు ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో వచ్చాను. కాబట్టి ఇందులో లోకల్ అనే కాన్సెప్టే ఉండదు, లోకలే కాదు ప్రతి ఒక్కళ్ళు నాలాంటి వ్యక్తుల్ని కోరుకునే విధంగా నేను తయారు చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రణాళిక ప్రకారం 40 ఏళ్ల నుంచి ఉన్నటువంటి ఇండస్ట్రీని ఆయన టార్గెట్ చేసి అది దాన్ని ఒక బలహీనతగా చూసుకొని ఆయన బయటకు పంపించారు. కాబట్టి మీరు రాజకీయంగా యాక్టివ్ అయితే మేము ఫ్యాక్టరీ మూసేస్తాం, దొంగ కేసులు పెడతాం, పొల్యూషన్ తీసుకొస్తాం, ఇవన్నీ చెప్పారు. కాబట్టి ఆయన గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆయన సైలెంట్ అవ్వాల్సి వచ్చింది తప్పించి, అంతేగాని ఆయన రాకూడదని మాత్రం ఏ రోజు చేయలేదు. నేను పుట్టి పెరిగిన ప్రాంతం ఇది, దాని మీద ఉండేటువంటి అభిమానం మమకారం అనుబంధాలు నాకు ఇక్కడే ఉంటాయి కదా. వీళ్ళంతా నాకు తెలిసిన వాళ్ళు కాబట్టి డెఫినెట్గా ఇక్కడి నుంచే ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. నాకే కాదు ఏ వ్యక్తికైనా వాళ్ళు పుట్టి పెరిగిన ప్రాంతానికే ఏదో ఒకటి చేయాలనుకుంటూ ఉంటారు.